హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ చాలా మంచి రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా అంటే చాలా బాగుంది అది ఏమిటంటే హైదరాబాద్లో చేసే చాలా ఫేమస్ అయిన దాల్చా ఇది మాత్రం ఈ విధంగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూద్దామా ముందుగా మనం ఒక వంద గ్రాములు కందిపప్పుని ఒక బౌల్లో వేసుకునేసి ఆ తర్వాత ఒక యాభై గ్రాములు పచ్చనగపప్పు పప్పు వేద్దాం ఆ తర్వాత ఒక యాభై గ్రాములు పెసరపప్పు కూడా అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్ళు పోద్దాం నీళ్లు పోసి దీన్ని ఒకటికి నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి ఓకే పక్కన పెట్టి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి ఇప్పుడు నానబెట్టిన ఈ పప్పుని దీంట్లో వేసేసుకుందాం ఈ పప్పు మొత్తం వేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పండు టమోటాని ఒక రెండింటిని తీసుకునేసి ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసేసి ఒక్క ఉల్లిగడ్డని కూడా కట్ చేసి అందులో వేసుకునేసి కొద్దిగా కొత్తిమీర ఆ తర్వాత ఒక్క స్పూను కస్తూరి మేతి వేద్దాం వేసిన తర్వాత చిటికెడు పసుపు అందులో వేసేసి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క స్పూను ఆయిల్ అందులో వేసేసి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుందాం ఒక రెండు గ్లాసుల వరకు నీళ్లు పట్టద్ది నీళ్లు పోసిన తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ కంపల్సరీ రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే అప్పుడు నెంబర్ వన్గా ఉడుకుద్ది ఓకేనా కంపల్సరీ ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వండి ఇలా చూడండి ఉడికిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైనా ఒకదాని సహాయంతో ఇలా పప్పు గుత్తైనా ఏదైనా ఒకదాని సహాయంతో మనం అలా నలిపేసుకోవాలి ఓకే గంటితో అయినా ఇబ్బంది లేదు కానీ మనకి లైట్గా అంటే ఎక్కువ బేసనాలు లేకుండా ఇలా రావాలి గుజ్జులాగా ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టినాక మంచి ఫ్రెష్ అనేది ఒక సొరకాయ తీసుకుందాం చూడండి ఓకే ఇప్పుడు మనకేందంటే ఇంత పెద్ద సొరకాయ మనకు అవసరం లేదు ఇందులో సగం సరిపోద్ది సగం పక్కన పెట్టేసి వేరేదానికి వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని మీద తోలు మొత్తం తీసేసేయాలి కానీ తోలు కూడా పనికి వస్తుందండ కాకపోతే ఏంటంటే ఈ కూరలో ఈ తోలు పనిచేయదు దాన్ని సపరేట్గా ఇంకొక దాంట్లో చేసుకుందాం ఓకే ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఈ విధంగా మనం మధ్యలోకి కట్ చేసి రెండు భాగాలుగా చీల్చి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇలా బిల్లల టైపు కట్ చేసుకోవాలి మరి సన్నంగా కాకుండా ఇలా లైట్గా మందంగా ఉండాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకుందాం వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు ఒక స్పూను జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకుందాం మూడు మిరపకాయలు వేసేసి లైట్గా ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం దాన్ని చిటపట్లనిచ్చి రెండు ఉల్లిగడ్డల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్త మెత్తబడనివ్వాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అందులో వేసేసి లైట్గా పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుతూ వేగనివ్వాలి ఆ తర్వాత మూడు పండు టమోటాలని కట్ చేసి అందులో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం రెండు స్పూన్లు కారం కూడా వేసి ఒక స్పూను ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా చిటికెడు పసుపు ఇవన్నీ వేసాక లైట్గా అలా కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత సొరకాయ దెబ్బలు అందులో వేసేసుకునేసి ఈ విధంగా కిందకి మీదకి తిరిగేసుకుంటూ కొద్దిగా అలా వేగనిచ్చి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చెప్పి వేగాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోద్దాం పోసిన తర్వాత ఇలా కలుపుతూ దీన్ని ఉడక ఈ నీళ్ళల్లో సొరకాయ దెబ్బల్ని కాస్త అలా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న ఈ పప్పుని అందులో వేసేసుకుందాం ఓకే ఆ తర్వాత అదే ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాయనలో వేసి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి లైట్గా కలుపుతూ దీన్ని కొద్దిసేపు అలా బాగా మరగనివ్వాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చెప్పు ఇలా బాగా తెరిలిన తర్వాత కొత్తిమీర వేసుకునేసి ఒకసారి చూడండి ఇది చాలా అంటే చాలా ఈజీ అండి కానీ రుచి మాత్రం అన్నింటికంటే ఎక్కువ అంత బాగుంది అందుకేనండి ఈ దాల్చా అంత ఫేమస్ కానీ తింటుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇది ఒక్కసారి తిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే వారంలో నాలుగు రోజులు దీన్నే యూజ్ చేస్తారు అంత బాగుంది ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దామా Marocarespito